సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమాజం కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడిలు, ఆడ పిల్లల్ని మనం పెంచుతున్న పద్ధతులు ఇవన్నీ స్త్రీల వ్యక్తిత్వంపై చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం, పిల్లల భద్రత ఎలా అన్న ఆందోళన స్త్రీలను నిస్సహాయల్ని చేస్తుంది. స్త్రీల కన్నీళ్ళకి కారణం కేవలం స్త్రీలే కాదు, వాళ్ళని ఆ స్థితిలోకి నెట్టిన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా. ఈ మాటే మా పిన్నికి చెప్పి గట్టిగా వాదించారండి. మా పిన్ని నా కేసి దీర్ఘంగా చూసి నిట్టూర్చి ఏమందో తెలుసా? మొదటి కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత చెప్తాను. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, జనరల్ గా మనం ఇంట్లో ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్స్ ని వేస్ట్ బాటిల్స్ అని తీసి పారేస్తాం కదండి, కానీ అలాంటి వేస్ట్ వాటర్ బాటిల్ తో అందమైన బెడ్ ల్యాంప్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు లక్ష్మి గారు. మరి అదేంటో చూసేద్దామా? నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం సుజాత. లక్ష్మి గారు ఎక్కడి నుండి వచ్చారు? కొంపల్ నుండి వచ్చాను. ఓకే, మరి మీరు ఈ రోజు మా సకులందరి కోసం బెడ్ ల్యాంప్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి, దీనికి కావాల్సిన ఏంటో చెప్తారా? చెప్తాను సుజాత. ఓకే, సిజర్, కట్టర్, గిల్టర్స్, గ్లూ, బాటిల్. సో మరి ఎలా తయారు చేయాలో చూపిస్తారండి, చూద్దాం. ఫస్ట్ బాటిల్ తీసుకుని కట్టర్ తోటి ఇక్కడ మనం చిన్న పీస్ కట్ చేసుకోవాలి. ఓకే, అంటే డ్రాయింగ్ రాని వాళ్ళు డాట్స్ పెట్టుకోవచ్చు గ్యాప్ చూసుకుని. సో ఈక్వల్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళైతే డాట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, లేదంటే డాట్స్ పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా కట్ చేసుకోవాలి. అంటే సిజర్ తోటి ఇది కట్ అవ్వదు, కట్టర్ తోటి ఫస్ట్ ఇలా చిన్న కట్ చేసి తర్వాత సిజర్ యూజ్ చేయాలి. సో మొత్తం ఫుల్ బాటిల్ అంతా కూడా అలా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి ఈక్వల్ గా. ఇలా కట్ చేసుకుని తర్వాత ఇది పైని ఇది రిమూవ్ చేసేయాలి. ఈ పార్ట్ రిమూవ్ చేసేయాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఈ పార్ట్ యూజ్ అవుతుందండి మనకి? ఇప్పుడు యూజ్ అవుతుందండి, ఇదే స్టాండ్ లా ఉంటుంది. సో దాని షేప్ ఎలా ఉందో అలాగే రిమూవ్ చేసుకోవాలి. ఇది మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకునేది సిజర్ తీసుకుని. సో ఎక్కడ వరకు? ఈ పైప్ ఈ ఇక్కడ వరకు సిజర్ తో కట్ చేసుకోవాలి ఈక్వల్ గా. చాలా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ఈక్వల్ లెంత్ లో. సో ఎవ్రీ లైన్ అలాగే కట్ చేసుకోవాలండి? కట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం ప్లాస్టిక్ బాటిల్ అయ్యి ఉండడం వల్ల కొంచెం టైట్ గా కూడా ఉంది కదండి, గట్టిగా ఉంది కట్ చేసుకోవడానికి. అయితే కొంచెం చిన్నగా అటు ఇటు అయినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నెమ్మదిగా కొంచెం నెమ్మదిగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఓకే, ఇది టైం పడుతుంది కదా, కట్ చేసింది తీసుకొచ్చాను చూపిస్తాను. ఓకే, కట్ చేసింది ఇలా ఉంటుంది సుజాత. ఓకే, సో ఇందాక మీరు ఇక్కడ నుండి మార్క్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ వరకు ఇక్కడ నుండి మార్క్ చేసుకుని ఇక్కడ వరకు కట్ చేశారు. సో ఎవ్రీ లైన్ ఇలా ఉంటుందండి. ఓకే, బాగా నీట్ గా స్ట్రైట్ లైన్ తో కట్ చేశారు. అలాగే వెనక పార్ట్ మనం తీసేయాలి అన్నారు కదండి, అది కూడా ఇవ్వరా లక్ష్మి గారు? సో లక్ష్మి గారు ఇలా ఉన్న పార్ట్ ని కూడా నీట్ గా కట్ చేసి తీసేశారండి ఇలాగా. సో ఇది స్టాండ్ కోసం యూజ్ అవుతుంది ఈ పార్ట్ అంతా కూడా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా మనం కొంచెం బెండ్ చేసుకోవాలి. ఓ, బెండ్ చేసుకుని వీటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అది అవి విరిగిపోయే ఛాన్స్ ఉండదు కదండి? ఉంటుంది సుజాత. ఓకే ఓకే, సో అది బల్బ్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అవును, ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత షేప్ బాగా వస్తుంది. వావ్, నిజంగానండి చాలా నీట్ గా వస్తుంది. జస్ట్ ఇలా లోపలికి ప్రెస్ చేసి ఈ లైన్స్ అన్నింటినీ కూడా ఇలా వెనక్కి ప్రెస్ చేశారు. బికాస్ ఆఫ్ దట్ ఇది చాలా నీట్ గా ఒక బల్బ్ షేప్ లోకి వచ్చేసింది. చాలా చాలా నీట్ గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఏం చేస్తారండి? నెక్స్ట్ ఇది మనం రిమూవ్ చేసిన పీస్ ఉంది కదా, దానికి గ్లూ అప్లై చేయాలి. ఓకే, సో ఈ పార్ట్ వేస్ట్ అవ్వదు మనకు? వేస్ట్ అవ్వదు సుజాత. దీన్ని ఇలా స్టిక్ చేసేయాలి, కొంచెం టైం పడుతుంది. అంటే కొంచెం అతికాలి, అట్ ద సేమ్ టైం కొంచెం ఆరాలి కదండి. సరే, సో ఇలా రెడీ అయిపోయింది. దీనికి ఏం చేస్తారండి ఇప్పుడు? తర్వాత గిల్డ్రెస్ తీసుకుని
దీని కొంచెం డెకరేటివ్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు ఓకే ఎవర క్రియేటివిటీ బట్టి వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు సో వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళకున్నటువంటి సృజనాత్మకతని బట్టి ఇష్టం వచ్చిన రీతిలో డెకరేట్ చేసుకోవచ్చండి మీరైతే ఎలా డెకరేట్ చేస్తారు మనం ఈ కట్ చేసిన పార్ట్ అంతా గోల్డ్ గ్లిటర్ తోటి డెకరేట్ చేసుకోవాలి ఓకే ఓకే చేసుకున్న తర్వాత ఈ లైన్స్ మనం కట్ చేశాం కదా అవునండి దాన్ని కూడా డిఫరెంట్ డిజైన్ తో ఇలా కట్ జిగ్జాగ్ టైప్ లో డిజైన్ చేసుకోవాలి సో ఒకటే కలర్ ని యూస్ చేస్తున్నారు కదా ఆల్టర్నేటివ్ ఫస్ట్ గోల్డ్ గ్లిటర్ వేసిన తర్వాత నెక్స్ట్ సిల్వర్ కలర్ తీసుకోవచ్చు ఇంకా అంటే మన ఇంట్రెస్ట్ ని బట్టి పింక్ కానివండి ఏదైనా కలర్స్ ఇంట్రెస్ట్ బట్టి తీసుకోవచ్చు నేను గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకున్నాను ఓకే सेम అలాగే ఆల్టర్నేట్ లైన్స్ లో గ్లిటర్ పెడుతున్నారు ఓకే తీసుకుందాం సిల్వర్ ఇప్పుడు సిల్వర్ చేద్దాం సో పెద్దగా డిజైన్ చేసినట్టుగా కాదు కానివ్వండి కానీ అందులోని వేసిన దాంట్లోనే అందంగా అవును ఓకే నిజంగా కలర్ఫుల్ గా కనిపిస్తుందండి సో టూ లైన్స్ ఏ వేసాం మనం కానీ ఆ టూ లైన్స్ తో కూడా చాలా అందంగా जनरल अलवाबी सो इला मन डिजन वेयो आजी अंडी चाल बहुत सो इला अंदा सो आलटर्ने कलर्स मन वेकू उ लक्ष्मी गार सखी चूस्टारा సకి కంపల్సరీ చూస్తాను 2:00 ఐటర్కల్ టీవీ ముందు ఉంటాను ఓకే ఎన్ని ఇయర్స్ నుండి ఫాలో నేను 4 ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను సకి సో రాణి వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేలాగా నీట్ గా వస్తుందండి నేను కూడా ఎంత బాగా చేయగలనని కాన్ఫిడెన్స్ వస్తుంది దీన్ని చేస్తుంటే సో నెక్స్ట్ చేంజ్ చేస్తారు ఇది టైం పడుతుంది కదా సుజాత రెడీ అయిన పీస్ ఒకటి తీసుకొచ్చాను చూపిస్తా ఓకే నేను ఇదిగో సుజాత రెడీ అయిన పీస్ వావ్ చాలా 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 బాగుందండి సో ఇదంతా కూడా మీరు ఇలా ఆల్టర్నేట్ కలర్స్ తో డిజైన్ చేసింది సో ఇక్కడ డాట్స్ కూడా ఫస్ట్ చూపించినట్టుగా గోల్డ్ అండ్ సిల్వర్ గ్లిటర్స్ తోటి డిజైన్ చేశాను ఇది ఒకటి మాత్రం రెడ్ కలర్ తో బేస్ ఇచ్చారు బేస్ తీసుకున్నాను సో ఇందాక చేసినటువంటి స్టాండ్ లో కూడా మీరు గ్లిటర్స్ వేశారు ఇక్కడ పైన బాటిల్ ని కట్ చేసిన ప్లేస్ తో ఒక్కొక్క చిన్న చిన్న కుందన్స్ పెట్టారు స్టోన్స్ సో ఈ స్టోన్స్ అన్ని కూడా ఇంకా అట్రాక్టివ్ గా కనిపించడానికి చుట్టు గ్లిటర్స్ వేశారు చాలా బాగుందండి మిడిల్ లో కూడా ఒక మెరూన్ కలర్ తో ఒక చిన్న డాట్ కూడా వేశారు చాలా బాగుంది ఓకే సకులు మరి చూసారు కదా ఇలా వేస్ట్ వాటర్ బాటిల్ ని కూడా ఇంత అందంగా చాలా అందంగా తయారు చేసి చూపించొచ్చు అని మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఓకేనండి థాంక్యూ సో మచ్ థాంక్యూ